అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, బిజ్గురుకుల్లో రీసెంట్గా ఒక ఆవిడ అనేది జాయిన్ అయ్యారనమాట. నాకు కాల్ చేసి ఆల్మోస్ట్ 30 మినిట్స్ 20 మినిట్స్ వరకు మాట్లాడారు. ఆ పలానా పర్సన్ దగ్గర జాయిన్ అయ్యేమో, ఆయన మాకు అసలు సపోర్ట్ చేయలేదు, ఆయన 1 కోటి రూపాయలు 2 కోట్లు ఈ విధంగా సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు, మాకు ఎలాంటి సపోర్ట్ అనేది లేదు, ఇదేంటి అసలు స్కామా ఏంటంటే నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను అనమాట. అయ్యో ఎంత జరుగుతుందో, ఇలా ఉంటుందో, అందరికీ రారు కదా, అందరికీ చేయరు కదా, ఎవరు వారు వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఆధారపడితే బాగుంటుంది కదా, వేరే వాళ్ళు జాయినింగ్స్ పైన కాకుండా అని అన్నీ చెప్పారు ఆవిడ. ఓకే నేను ఇంకా చెయ్యను, బట్ మీ దాంట్లోనే మేము చేస్తామని అని. అంటే చాలామందికి నష్టం జరుగుతుంది కదా బిజ్గురుకులో సరికి, ఎక్కువ వరకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను అనమాట, మీరు బిజ్గురుకుల్లో డబ్బులు సంపాదించాలంటే మా దగ్గర జాయిన్ అవ్వండి. అంటే ఆవిడకి అది ఫేక్ అవుతుందని తెలుసు, ఓకే, లేకపోతే ఆయనకు ఒకేసారి డబ్బులు అనేది వస్తే తెలుసు, వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే డబ్బులు రావని అన్ని తెలిసినా కూడా చెయ్యనైనా ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తి మళ్ళీ చేసింది. అంటే దాని అర్థం ఏంటి, ఆవిడ కూడా జనాలకి ఫేక్ చేయడానికి లేకపోతే జనాల దగ్గర మనీ తీసుకోవడానికి ఆవిడ యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. అంటే అలా అయిపోయింది ప్రపంచం. ఓకే, ఎవరైతే బిజ్గురుకుల్లో మోసపోయాను అని అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెచ్చి మరి బిజ్గురుకుల్లో పేమెంట్ అనేది చేశారో, ఎవరైతే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వతే నేను ట్రైనింగ్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను, ఎలా అలా అని చెప్పి లాస్ట్లో మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారో, మీకోసమే ఈ వీడియోని చేస్తున్నాను. గైస్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటాను, బిజ్గురుకులు అనేది ఫేక్ అయితే కాదు. బిజ్గురుకులు అనేది జస్ట్ కోర్సెస్ని అందించే ఒక కంపెనీ మాత్రమే, కానీ ఎవరైతే రికమెండ్ చేస్తుందో వాళ్ళకి రిఫరల్ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కేవలం ఆ రిఫరల్ అమౌంట్ కోసం చాలామంది మీకు ఫేక్ ప్రామిసెస్ అని చేసి ఆఫ్టర్ వాళ్ళ దగ్గర కోర్సులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్ రాగానే మీకు సపోర్ట్ అనేది చేయరు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నా వల్ల 10,000 రూపాయలు అనేది వాళ్ళకి వచ్చింది కదా, ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే ఏమైపోయింది, ఓకే ట్రైనింగే కదా ఇవ్వాలి అంటే. మీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ వల్ల ఒకసారి మాత్రమే ఆ పర్సన్కి డబ్బులు అనేది వెళ్తాయి, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఉన్నాను బిజ్గురుకుల్లో జాయిన్ అయ్యాను, నేను నా ఫ్రెండ్ వచ్చాడు, ఏదైతే నా దగ్గర నమ్మకంతో పే చేసాడు తను, పే చేసిన తర్వాత ఏంటంటే నాకు ఒకేసారి 10,000 వస్తుంది. ఇప్పుడు ఆడు ఎంత వర్క్ చేసినా నాకు మనీ రాదు, వాడి దగ్గర ఎవరు జాయిన్ అయినా నాకు మనీ అనేది రాదు. అర్థమవుతుందా? ఇది వచ్చేసరికి ఏంటంటే ఇదే మెయిన్ అసలు డ్రాబ్యాక్ అనమాట. దానివల్ల మీకు ఎవరు సపోర్ట్ అనేది చేయట్లేదు, ఎందుకంటే అందరు మీకు సపోర్ట్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గర కూడా జాయిన్ అయిపోతే ఆయనకు ఉపయోగం ఉండదు కదా, ఓకే, ఆయన క్లయింట్స్ రారు కదా, ఆయనకి ఇన్కమ్ రాదు కదా. కానీ మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకుంటే బిజ్గురుకులు అనేది ఎక్కువ కాలం ఉండదు, ఎందుకంటే అందరూ బిజ్గురుకులో జాయిన్ అయిపోతారు. కోర్సులు ఎవరండి చూస్తారు ఎక్కువసారి చెప్పండి? అంటే కోర్సు ఎవరికైతే ఇంట్రెస్టో వాళ్ళందరూ కూడా చూస్తారు, అది కాదు. కానీ మీలో ఎంతమంది కోర్సు బాగుందని కొన్నారు బిజ్గురుకుల్లో, కోర్సు నాకు నచ్చింది, లేకపోతే సర్వీస్ వాళ్ళు ఇవ్వరు, ఓన్లీ కోర్సెస్ మాత్రమే ఇస్తారు, నాకు కోర్సు నచ్చి నేను జాయిన్ అయ్యానని మీలో ఎంతమంది ఉన్నారు? మీలో చాలా 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 5% 10% ఉంటారు అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంత వచ్చింది అని ఒకే ఒక ఉద్దేశం చేత జాయిన్ అవుతారు, ఓకే. అయితే ఇప్పుడు ఏంటి సార్ మా పరిస్థితి ఏంటి అని మీకు అనిపించినట్లయితే, ఇప్పుడు జాయిన్ అయిపోయామో, మా మెంటర్ సపోర్ట్ చేయట్లేదు, మాకు ఎలా అంటే మీ అందరికీ కూడా నేను ఒక గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాను, ఓకే. అలాంటి ట్రైనింగ్ ఇప్పుడు మీలో చాలామంది బిజ్గురుకులు కూడా జాయిన్ అయ్యి అసలు మనీ రాని వాళ్ళు ఉంటారు. కొంతమంది 5 లక్షలు 10 లక్షలు కూడా సంపాదించిన ఉంటారు, వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటారు అనమాట. ఎందుకంటే ఎవరు క్లయింట్స్ రారు, లీడ్స్ రారు, ఎందుకంటే బిజ్గురుకుల గురించి అందరికీ తెలిసిపోయింది. అండ్ అంటే ఒకసారి మాత్రమే వస్తుంది, మెంటర్ అనేది సపోర్ట్ చేయరు, చాలా ఇబ్బందులు అనేది ఉంటాయని. అయితే మీకు కూడా నేను ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తాను, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 100 మంది జాయిన్ అయినట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా 10,000 వచ్చినట్లయితే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు వస్తుంది, అవునా? కానీ నెక్స్ట్ నెల వస్తుందా? రాదు. ఆ నెక్స్ట్ నెల వస్తుందా? రాదు. సంవత్సరం మొత్తం ఇన్కమ్ వస్తుందా? రాదు. అయితే మేము గ్రో యాప్ అనే ఒకటి క్రియేట్ చేసామన్నమాట, గ్రో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాము. ఇంకా 3 మంత్స్లోనే మనకి రావడం అనేది జరుగుతుంది. అయితే నాకు ఒక 100 మెంబర్స్ అనేది కావాలి. అయితే దీని ఫీజు వచ్చేసరికి మాత్రం 15,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మేము పార్ట్ టైం జాబ్స్ ఇస్తాము, అలానే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎవరైతే కోర్సెస్ ఉంటారో వాళ్ళ కోర్సెస్ కావాలో, ఆన్లైన్ డబ్బులు సంపాదించడం కావచ్చు, వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడం కావచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, నాట్ ఓన్లీ కోర్స్ సర్వీస్ కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. వెబ్సైట్ డిజైనింగ్, డెవలప్మెంట్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, యాప్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందులో ప్రతి దాంట్లో కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. బిజ్గురుకులు మీకు 15-10 లక్షల రూపాయలు వచ్చింది కదా, అదే 100 మందితో మీరు వర్క్ మన కంపెనీలో కానీ మీరు వర్క్ చేసినట్లయితే, అంటే గ్రో యాప్ ఏదైతే ఉందో, గ్రో వెబ్సైట్, గ్రో అప్ ఏ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీరు వర్క్ చేసినట్లయితే ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అదే 100 మెంబర్స్కి దగ్గర దగ్గర 7 లక్షల పైగా ఇన్కమ్ వస్తూ ప్రతి నెల కూడా 3 లక్షలు 5 లక్షల రూపాయల వరకు మీరు సంపాదించుకునే అవకాశం లేదా
అదే 10 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ మీకు వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అదే 7 లక్షలు 10 లక్షలు ఎవ్రీ మంత్ వస్తుంది. అంటే మీ టీం వల్ల కూడా మీకు ఇన్కమ్ వస్తుంది, మీ వల్ల కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది, అండ్ మీ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఆఫీస్ అనేది పెట్టుకోవచ్చు, నేను పర్మిషన్ ఇస్తాను, మీరు ట్రైనింగ్లు ఇచ్చి మేమే ట్రైనింగ్ ఇస్తాము, మీ దగ్గర ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నా మేమే వాళ్ళకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, బట్ ఒకే దాంట్లో చెప్పేసేది అయితే కాదు. బిజ్గుర్కులు ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎవరైతే మీ మోసపోయి అనుకున్నారో, అయితే మీరు అందరూ అనుకోవచ్చు ఇది 15,000 రూపాయలు కదా, మేము మళ్ళీ పే చేయాలంటే చాలా కష్టం, మా దగ్గర లేవు అని. మీ అందరికీ బిజ్గుర్కులు ఎవరైతే జాయిన్ అయ్యారో మీకు నేను ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటంటే, బిజ్గుర్కులు ఎవరైతే జాయిన్ అయ్యి మోసపోయాను అనుకున్నారో, బిజ్గుర్కుల అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ 15,000 రూపాయలు కాదు, ఓన్లీ 2,000 రూపాయలకి మాత్రమే నేను నా కమ్యూనిటీలో యాక్సెస్ అనేది ఇస్తానమాట. ఓకే, ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటుంటాయి, అంటే చాలా బెనిఫిట్స్ అంటే ఉంటాయి, చాలా కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ సర్వీస్ కూడా మీరు ఎలా చేయాలి, ఏ విధానంలో చేయాలి, ఎవ్రీ మంత్ 1,50,000-30,000 రూపీస్ ఏ విధంగా మనం సంపాదించాలి, చెప్తున్నాను కదా. మీరు టీమ్గా బిల్డ్ చేసుకున్నట్లయితే ప్రతి నెల కూడా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ప్రతి నెల మీరు సంపాదించగలుగుతారు. ఓకే, ఎన్నో గిఫ్ట్స్ ఉంటాయి, ఎన్నో ట్రిప్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, నేను చెప్పింది క్లారిటీ క్లియర్గా అర్థమవుతుందా? ప్రతి నెల కూడా సంపాదించుకునే అవకాశం అనమాట. అయితే 2,000 రూపీస్ బట్ మీరు అందరూ పే చేయాల్సిన 15,000 రూపాయలే, కానీ మీరు 2,000 రూపాయలు పే చేసినట్లయితే మేము మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాము, వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. మీరు సంపాదించిందో మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో 13,000 రూపాయలు మీరు సంపాదించిందో మేము తీసుకుంటాం అనమాట. ఓకే, ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు, ఇలాంటివన్నీ కూడా మేము మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఇంకా క్లారిటీ క్లియర్గా. అండ్ బిజ్గుర్కుల గురించి ఇది నేను చెప్పాల్సింది. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలి, బిజ్గుర్కుల్లో రీసెంట్గా ఒక ఆవిడ అనేది జాయిన్ అయ్యారనమాట. నాకు కాల్ చేసి ఆల్మోస్ట్ 30 మినిట్స్ 20 మినిట్స్ వరకు మాట్లాడారు. ఆ పలానా పర్సన్ దగ్గర జాయిన్ అయ్యేమో, ఆయన మాకు అసలు సపోర్ట్ చేయలేదు, ఆయన 1,000,000 రూపాయలు 2,000,000 ఈ విధంగా సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు, మాకు ఎలాంటి సపోర్ట్ అనేది లేదు, ఇదేంటి అసలు స్కామా ఏంటంటే నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను అనమాట. అయ్యో ఎంత జరుగుతుందో, ఇలా ఉంటుందో, అందరికీ రారు కదా, అందరికీ చేయరు కదా, ఎవరు వారికి వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఆధారపడితే బాగుంటుంది కదా, వేరే వాళ్ళు జాయినింగ్స్ పైన కాకుండా అని అన్నీ చెప్పారు ఆవిడ. ఓకే నేను ఇంకా చెయ్యను, బట్ మీ దాంట్లోనే మేము చేస్తామని అని. అంటే చాలామందికి నష్టం జరుగుతుంది కదా బిజ్గుర్కులోసరికి, ఎక్కువ వరకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను అనమాట, మీరు బిజ్గుర్కుల్లో డబ్బులు సంపాదించాలంటే మా దగ్గర జాయిన్ అవ్వండి. అంటే ఆవిడకి అది ఫేక్ అవుతుందని తెలుసు. ఓకే, లేకపోతే ఆయనకు ఒకేసారి డబ్బులు అనేది వస్తా తెలుసు, వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే డబ్బులు రావని అన్ని తెలిసినా కూడా చెయ్యనన్న ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తి మళ్ళీ చేసిందంటే దాని అర్థం ఏంటి, ఆవిడ కూడా జనాలకి ఫేక్ చేయడానికి లేకపోతే జనాల దగ్గర మనీ తీసుకోవడానికి ఆవిడ యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. అంటే అలా అయిపోయింది ప్రపంచం. ఓకే, బట్ మేము మీకు ప్రతిరోజు మీరు 10,000 రూపాయలు సంపాదించినట్లయితే 20,000 రూపాయలు ఎలా సంపాదించాలి, 30,000 ఎలా సంపాదించాలి, మేము లైఫ్ లాంగ్ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాము, ఓన్లీ 2,000 రూపీస్కి మాత్రమే. ఓకే, మీరు వాట్సాప్ నెంబర్ కనిపించిన దానికి మీరు మెసేజ్ చేయండి. అండ్ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.